జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచపల్లి ఫారెస్ట్ సెక్షన్ అధికారి పవనసుతరాజు, బీట్ అధికారి వసీంలు మేడారం తండాకు చెందిన బూక్య గంగాధర్ అనే వ్యక్తి నుండి 6,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కొత్త ఇంటికి అనుమతి కావాలంటే లంచం ఇవ్వనిదే సంతకం పెట్టేది లేదని తేల్చి చెప్పడంతో తాను ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు బాధితుడు తెలిపాడు. ఇదిలా ఉంటే ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమను సంప్రదించాలని ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు. అనంతరం పట్టుబడిన నిందితులను ఏసీబీ కోర్టుకి తరలించారు. మనకు అక్టోబర్ 11 రోజు ముఖ్య నాయకుడు మేడారం తండ సారంగపూర్ మండలానికి చెందిన అతను మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అతని తండలో అతనికి ఒక 2 ఇళ్ళు ఉన్నాయి. వాటిని అదే ప్లేస్లో మళ్ళీ కొత్త ఇల్లు కట్టుకొని ఏదైతే కట్టే పాత ఇల్లుకు ఉందో దాన్ని కొత్త ఇల్లుకే పెట్టుకోవడానికి పర్మిషన్ అడిగారు. పర్మిషన్ అడిగి డిఎఫ్ఓ దగ్గర గెలిచిన తర్వాత వాళ్ళు ఇక్కడ సెక్షన్ ఆఫీసర్ అయిన పవన సుత్త రాజుకు ఇక్కడ ఫార్వర్డ్ చేసారు. ఫార్వర్డ్ చేసిన తర్వాత ఇతనే లాస్ట్ పర్మిషన్ ఇవ్వాలా, అందుకోసం అతను ఏం చేసిండు, ముఖ్య నాయకును 6,000 ఇస్తే నేను నీకు పర్మిషన్ ఇస్తున్నాడు. అదే మనకు కంప్లైంట్ వచ్చింది. ఇమీడియట్లీ మేము అతను 6,000 ఈరోజు రెడ్ హ్యాండెడ్గా మధ్యాహ్నం ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా మేము ఏసీబీ అధికారులను పట్టుకోవడం అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎవరైనా సరే పబ్లిక్ ఇలాంటి కంప్లైంట్లు ఎవరైనా లంచము అతనికి రావాల్సిన పనికి ఎవరన్నా పబ్లిక్ అధికారి లంచం అడిగితే 1064